Hi guys, na peru Imran and you are watching Star Data Labs YouTube channel. Guys, ee video lo manam what is advanced data ante ento telusukundam, okay na? So about advanced data, if you want to observe the code that the power creator is creating with each step or want to create your own shaping code, you can use the advanced data. So advanced data consists of M language, guys, okay na? So demo yeldam, demo kelthe meek easy ga arthamaithe, okay na, without any lag, okay? సో నేను ఇప్పుడు పవర్ బై డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో మీకు ఇప్పుడు అడ్వాన్స్ సెట్ అనేది మనకి పవర్ బై డెస్క్టాప్లో ఎక్కడ కనిపించదు గాయస్, ఎందుకంటే ఈ అడ్వాన్స్ సెట్ ఇట్స్ బిలాంగ్స్ టు పవర్ క్వరీ ఎడిటర్. సో మనకి పవర్ బై డెస్క్టాప్లో అయితే ఎక్కడ కనపడదు. సో మనకి అడ్వాన్స్ సెట్ కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ పవర్ క్వరీ. పవర్ క్వరీ ఎలా అంటే ఎలా, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనం పవర్ క్వరీ ఎడిటర్కి రిడైరెక్ట్ అయిపోతాము. ఓకే, ఇక్కడ మనం అడ్వాన్స్ ఎడిటర్ మనం చూడొచ్చు. కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ మీకు టూ వేస్గా అడ్వాన్స్ ఎడిటర్ కనిపిస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ ఎడిటర్ కనిపిస్తుంది, ఓకే, అండ్ మీరు వ్యూలోకి వెళ్ళినా ఇక్కడ మీకు అడ్వాన్స్ ఎడిటర్ కనిపిస్తుంది. సో అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేయడానికి టూ వేస్ ఉన్నాయి. ఒకటి హోమ్ ట్యాబ్లో మీకు యూనో అడ్వాన్స్ ఎడిటర్ కనిపిస్తుంది షార్ట్ కట్, యూనో వ్యూలోకి వెళ్ళినా మీకు అడ్వాన్స్ ఎడిటర్ కనిపిస్తుంది. ఓకే, క్లియర్. సో అడ్వాన్స్ ఎడిటర్ క్లిక్ చేద్దాం. ఓకే, సో క్లిక్ చేసి ఇది సపరేట్ విండోలాగా ఓపెన్ అవుతుంది గైస్, ఓకేనా? సో మనది ఏదైతే ఉందో టేబుల్ ఆ డేటా సెట్స్, ఆ టేబుల్ ఉన్న సో ఎక్కడ నుంచి వచ్చింది, యూనో దీని సోర్స్ ఎక్కడో తెలుసుకోవచ్చు. చూడండి, ఈ సోర్స్ అనేది నేను ఎక్సెల్ షీట్ లోడ్ చేశాను, ఆ ఎక్సెల్ షీట్ సోర్స్ తెలుసుకోవచ్చు. సో ఇలా మనకి ఏంటంటే ఒకసారి డీబగ్ చేసినప్పుడు, ఒకసారి అనాలిసిస్ చేసేటప్పుడు యూనో ఆ సోర్స్ కూడా మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడు కూడా ఇది అడ్వాన్స్ సెట్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో దీనికే కాదు, మనం ఏ చిన్న కోడ్ చేంజ్ చేసినా, ఇక్కడ ఏ చిన్న స్టెప్స్ చేంజ్ చేసినా అక్కడ మనకి లాగ్ అవుతుంటుంది. లాగ్ అవుతుంట రికార్డ్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఈ సెగ్మెంట్ అనేది రిమూవ్ చేస్తున్నాయి, కాలంని రిమూవ్ కాలం. సో ఇక్కడ నేను ఎప్పుడైతే రిమూవ్ చేశానో చూడండి, ఇక్కడ నాకు లాగ్ అయింది. ఇక్కడ చూడండి రిమూవ్ కాలం. సో ఈ కాలం నేను రిమూవ్ చేశాను, చూడండి టేబుల్ డాట్ రిమూవ్ కాలం సెగ్మెంట్ అనే కాలం రిమూవ్ చేశాను. ఓకే, సో అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ప్రొడక్ట్ కాలంకి నేను యూనో ట్రాన్స్ఫార్మ్ పెట్టి అప్పర్ కేస్ చేశాను. సో ప్రొడక్ట్ కాలంని అప్పర్ కేస్గా చేంజ్ చేశాను. సో అదే కోడ్ ఇక్కడ చూస్తే అడ్వాన్స్ ఎడిటర్ మనకి యూనో చూడండి క్లియర్గా మనకి అప్పర్ కేస్ టెక్స్ట్ యూనో ప్రొడక్ట్ కాలంకి మనం చేంజ్ చేసామని, అన్ని అప్పర్ కేసులో మనం చేంజ్ చేసామని. సో ఇట్లా మనం ఏదైతే లాక్ చేసామో, ఇదే చేంజెస్ చేసాము, ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అనేవి మనకి అడ్వాన్స్ ఎడిటర్లో రికార్డ్ అవుతుంటాయి. సో ఇది మొత్తం మన అండి ఇది ఎం లాంగ్వేజ్లో రికార్డ్ అయింది, అంటే ఎం లాంగ్వేజ్లో ఇది మొత్తం డిజైన్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఈ కోడ్ అంతా మీకు ఏంటంటే ఇది ఎం లాంగ్వేజ్ అనమాట. ఒక్కోసారి ఇంటర్వ్యూలు అడుగుతారు, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అబౌట్ ఎం లాంగ్వేజ్ అంటే, అఫ్కోర్స్ మన ఎం లాంగ్వేజ్ యాస్టేజ్గా పర్ఫెక్ట్గా డాక్స్ లాగా ఎవరైతే రాయలేరు, బట్ బేసిక్ ఐడియా ఉండాలి. సో మీరు ఎప్పుడైతే ఈ స్టెప్స్ ఇక్కడ ఏమైతే జరుగుతుందో, ఆపరేషన్స్ ఇవన్నీ మీరు చూస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో అఫ్కోర్స్ సార్ డాక్స్ రాసినంత పర్ఫెక్ట్గా ఎం లాంగ్వేజ్ రాయలేరు, బట్ మనకు కొంచెం ఐడియా అయితే ఉండాలన్నమాట. ఈ ఐడియా ఎలా వస్తుందంటే మనకి యూనో ఇవన్నీ మనం చేంజెస్ చేస్తుంటేనో, ఇక్కడ డేటా టైప్ చేంజ్ చేసినప్పుడు ఏం చేంజెస్ అవుతున్నాయో, ఇవన్నీ మనం కొంచెం టైం అయితే పడుతుంది, బట్ అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఈజీ అయ్యాయి. ఓకేనా? ఎం లాంగ్వేజ్ యూనో యూనిట్ సోల్స్ ఉన్నాయి కదా, చేంజ్ టైప్ టు సంథింగ్ ఏదో ఒకటి ట్రాన్స్ఫార్మ్ యూనో రౌండ్ అని జస్ట్ వాంటెడ్ చెప్తున్నాను, రౌండ్ అని క్లిక్ చేస్తాను. సో ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో హౌ మెనీ డెసిమల్స్ వన్ అని కొడతా. ఓకే, సో రౌండ్ ఇట్ ఆఫ్. సో జస్ట్ అడ్వాన్స్ ఎడిటర్ వెళ్దాం. సో ఆ స్టెప్ అయిన చూడండి, చూసారా ఒక స్టెప్ అయితే ఉంది. ఇలా యూనో ఇక్కడ మనం యూనో ఇలా రాయొచ్చు కోడ్, యూనో మనం ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసినా ఇదే కోడ్ అక్కడ ఉంటుంది. సో ఇదే కోడ్ ఇక్కడ చూసినా మీకు ఇదే కోడ్ అక్కడ డిస్ప్లే అయింది. ఓకేనా? యూనిట్స్ అప్పర్ కేస్ టెక్స్ట్. సో ఇదే కోడ్ మనకి యూనో సేమ్ కోడ్ మనకి ఇక్కడ కూడా అడ్వాన్స్ ఎడిటర్ డిస్ప్లే అయింది గైస్. ఓకేనా? సేమ్ కోడ్ ఇక్కడ, సేమ్ కోడ్ అండ్ హియర్ ఆల్సో సేమ్ కోడ్. సో మెయిన్లీ ఏంటంటే మనం ఎం లాంగ్వేజ్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ డిజైన్ అవుతుంటుంది, ఓకేనా, అక్కడ ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో ఎం లాంగ్వేజ్ రాయటం అనేది రావాలి, బట్ అఫ్కోర్స్ మనం యూనో చెప్పే కదా డాక్స్ రాసినంత కంఫర్ట్గా ఇదైతే రాయలేము, బట్ కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఫర్ టైమింగ్ యూనో అండర్స్టాండ్ చేసుకుని, ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే మనకి యూఐలో ఉండదు, యూజర్ ఇంటర్ఫేస్లో మనకి ఇప్పుడు చూడండి ఇవన్నీ మనకి యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నాయి. యూనో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవన్నీ మనకి కనిపిస్తున్నాయి కదా, ఒక్కోసారి ఏంటంటే మనకి ఇందులో యూఐలో లేని కూడా మనం రాయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎం లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది వెరీ రేర్ కేస్ సినారియోలో, డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ బట్టి కూడా ఉంటుంది. ఓకేనా? సో కొన్ని రేర్ కేస్ సినారియోస్లో మనం యూజర్ ఇంటర్ఫేస్లో లేనిది మాన్యువల్గా రాయాల్సి వస్తుంది కోడ్. అందుకే కొన్ని కొన్నిసార్లు వాళ్ళ ప్రాజెక్ట్లో ఎం లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉన్నది కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్ అడుగుతుంటారు. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ యూఎల్ఏ ఉంటే ఓకే, యూఎల్ఏ లేని పక్షంలో మనం మాన్యువల్గా రాసింది కోడ్ ఎం లాంగ్వేజ్లో, అలాంటప్పుడు ఎం లాంగ్వేజ్ ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. అది మెయిన్ రీజన్ అడగడానికి. ఇంకోటి ఈ అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్తే మీరు, ఓకే, ఇక్కడ చూడండి డిస్ప్లే ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి, యూనో లైన్ నెంబర్స్ కావాలి, లైన్ నెంబర్స్ వద్దు అనుకుంటే ఈ కన్సే లైన్ నెంబర్స్ అండ్ రెండర్ వైట్ స్పేస్. సో వైట్ స్పేస్ అని ఉంటే తీసేమని అండ్ డిస్ప్లే మినీ మ్యాప్, ఇక్కడ మినీ మ్యాప్ కనిపిస్తుంది కదా ఇలా. సో అండ్ నెక్స్ట్ ఎనేబుల్ వర్డ్ ర్యాప్ కావాలంటే ఇలా వద్దు అనుకుంటే యూనో ఇలా తీసుకోవచ్చు. సో ఇట్లా యూనో జస్ట్ స్మాల్ స్మాల్ సెట్టింగ్స్ ఇవి, యూనో ఇది యూనో జస్ట్ స్మాల్ స్మాల్ సెట్టింగ్స్ యూనో మనకు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ కాస్మెటిక్స్ లాంటివి. ఓకేనా? సో దట్స్ ఆల్ అండి, దిస్ ఆల్ అబౌట్ అడ్వాన్స్ ఎడిటర్ ఇన్ పవర్ క్వరీ. ఓకేనా? సో సెకండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.